ఉక్రెయిన్ దేశం మధ్య యుద్ధం జరుగుతుంది కదా దాని గురించి మీ అభిప్రాయం ఏంటి శాంతియుతంగా చర్చలు జరిగితే అందరికీ చాలా మంచిది ఎందుకంటే దానివల్ల వాళ్ళు న్యూక్లియర్ ఏదైనా ఉపయోగించారు అనుకోండి ప్రతి ఒక్కరికి అది రేడియేషన్ ప్రాబ్లం అవుతుంది తర్వాత అందరూ భూమి నాశనం ఇప్పటికే కరోనా వల్లనే ఇంత నాశనం అయిపోయినాం మనం మళ్ళీ దీనివల్ల ఇంకా సఫర్ అవుతాం మళ్ళీ వైద్య విద్య కోసం అక్కడ చదువుకున్న భారతీయ విద్యార్థి మరణించారు దానికి మనము కంపల్సరీ స్పందించాలి మన సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి దానికి తప్పకుండా చర్యలు తీసుకోవాలి దానికి भारत देश प्रति देश उक्रेन के मदत चेसा की पे उ बलमान नाशन एलाटी सर उक्रेन अद्यक्ष जेलेंस्की पुतिन गारा अट कमेंट దానికి ఎవరైనా దానికి స్పందిస్తాం దానికి ప్రతి ఒక్కరికి జవాబు అదే దానికి ఎట్లనే క్షమించొద్దు మనం ఏ విధంగానైనా సరే సార్ ఉక్రెయిన్ అధ్యక్షుడు తన దేశాన్ని కాపాడే ప్రయత్నంలో సైనిక రంగంలో తనకంటూ ఒక పోరాడుతూ ముందుకు వెళ్తున్నారు అని దీని గురించి మీ ఒపీనియన్ అది అతను మరణించిన వీరమరణం అవుతుంది దానివల్ల వాళ్ళు మంచి కోరుకునే పోతున్నారు ఎందుకంటే మన మన ఇంటి మీద ఎవరైనా వస్తే మనం ఊకుంటామా పక్క పక్క ఇంట్లో వచ్చి ఊకుంటాం ఒక దేశస్థుడు మన దేశం మీద వచ్చి ఊరితే ఎలా ఉంటుంది చెప్పండి స్పందించవలసిన తప్పకుండా స్పందించాలి అక్కడ ఉండే భారతీయులకి విదేశాంగ మంత్రి మన యొక్క భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అక్కడ ఉండే భారతీయుల కోసం చూడాలి అది వేటి చూడాలి ఎందుకంటే మనం చెప్తే వాళ్ళు చేయలేరు కదా వాళ్ళు సెంట్రల్ నుంచి వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు ఇప్పుడు మన దేశ మన మోడీ గారు అంటారు కదా మేము అది చేసాం ఇది చేసాం అంటారు కదా ఇప్పుడు చేస్తేనే అది ఇప్పుడు మోడీ అనే ఇప్పుడు దానికి ఒక ఉంటుంది అర్థం ఉంటుంది అంతేగాని ఇన్ని రోజులు మేము ఆ దేశం తిరిగాను ఈ దేశం తిరిగాను అంటే కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు స్పందించి నా స్పందించి ఏదైనా చేస్తేనే కానీ మనం ఏం చేయలేము అది దేశ అధినేతలు నరేంద్ర మోడీ గారు మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నారు నిజంగా నరేంద్ర మోడీ ఈ సమస్య పైన పరిష్కరించి మన దేశం కన్నా పెద్ద దేశం ఉంది కదా యుఎస్ ఉంది కదా ఫస్ట్ వాళ్ళు స్పందించాలి కదా వాళ్ళే స్పందించినప్పుడు మనం దేశం వేస్తే ఎట్లా ఏ విధంగా అవుతుంది చెప్పండి పెద్ద దేశం ఉన్నా మనం మొత్తం ప్రపంచంలో పెద్ద దేశమైన యుఎస్ వాళ్ళే ఏం మనకు లేకపోతున్నారు మనం ఏ విధంగా అంటాం ఒక చిన్న భూభాగం కోసం ఎందుకు రష్యా అంత అది భూభాగం నడుస్తలేదండి గొడవ అది నాటో కోసం నడుస్తుంది నాటోలో వాడు సభ్యతం పొందితే వీళ్ళకి ప్రాబ్లం అని వాడు ముందే వీడు అటాక్ చేస్తున్నాడు అది ఏ విధంగా అవుతుంది కాకుండా శాంతియుతంగా చేసుకుంటే అందరికీ మంచిది అది ప్రతి ఒక్కరికి మంచిది అయితే నష్టమే కదా మనకు ఎవరికైనా పాపం ప్రభుత్వం అదేది మా కామన్ పీపుల్ అంతా నష్టపోతున్నారు మెయిన్గా అది యుద్ధం జరగకూడదు ఇప్పుడు ఉన్న జనరేషన్లో యుద్ధాలు జరిగితే ఇంకా ఏమైనా ఉంటుందా ఇంకా టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా అప్పుడేదో రాజుల కాలంలో చేసిన యుద్ధాలు చేసినంటే అది వేరు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా యుద్ధాలు జరగడం అనేది అది కరెక్ట్ ఎంతవరకు అన్యాయం అది న్యాయం అసలు కానే కదా అది అరాచకత్వం మరి అదైతే మేమైతే యాక్సెప్ట్ చేయట్లే ఎందుకు రష్యా ఉక్రెయిన్ పైన అంత కక్షపూరిత చర్యలుగా భాగంగా యుద్ధం చేస్తున్నారు ఎందుకు అని అంటే అదే వాళ్ళు ఎంతసేపు భూ ఆక్రమణ ఇంకా వేరే ఏం లేదు ఇంకా అదే సేమ్ చెప్తున్న ఇప్పటివరకు కాన్సెప్ట్ చెప్పింది ఒకప్పుడు ఏదో ఇన్నోసెంట్ అప్పుడు ఉన్నప్పుడు కూడా భూ ఆక్రమణ చేసుకుంటూ అదే మన రాజ్యాలు కలుపుకోవాలి మేము పెద్ద చేసుకోవాలి అనే ఉద్దేశమే కానీ ఇప్పుడైతే అది సమంజసం అయితే కాదు దండయాత్రతో రష్యా అధ్యక్షుడిపైన తీవ్ర వ్యతిరేకత వస్తుందంటారా ఖచ్చితంగా వస్తుంది అందరు ఇప్పుడు వేరే కంట్రీస్ అన్నీ ఒకటైపోతున్నాయి ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి అక్కడ అన్యాయం అనేది అటు సైడ్ ఉంది కాబట్టి న్యాయం కావాలనే ప్రయత్నం వాళ్ళు చెప్పినా కానీ వినట్లేదు కదా వినప్పుడు ఇంకా అది తప్పదు కదా ఒక్కరు ఒక్కడే అయినప్పుడు నీ అంత నిరంకుశత్వం అనేది అది కాదు ఉక్రెయిన్ అధ్యక్షుడు తమ దేశాన్ని రక్షించే పనిలో భాగంగా సైనిక రంగంలో తనకంటూ ఒక పాత్ర పోషిస్తున్నారు సైనిక రంగంలో పాల్గొని ఖచ్చితంగా మీ ఒపీనియన్ సార్ మీ అభిప్రాయం అదైతే అందరం ఒప్పుకుంటున్నాము మెచ్చుకోదగ్గ విషయమే అతను చేస్తున్నాడు అందరి వేరే కంట్రీలో సపోర్ట్ కూడా తీసుకుంటున్నాడు అందరికి కాల్ చేస్తున్నాడు ఇండివే వేరే ఏదో వాళ్ళ కింద వాళ్ళకు వదిలిపెట్టకుండా అతనే డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి అందరినీ ఒక ఒక స్టేజ్ మీద తీసుకొస్తున్నాడు ఇది అనేది ఎవరైనా కానీ నెక్స్ట్ అదే వేరే కంట్రీలకు కూడా ఇలాంటి అన్యాయం జరగవచ్చు చిన్న చిన్న కంట్రీలకు అది జరగకుండా ఇప్పుడే అదే ఆపేస్తే బాగుంటుంది అది యుద్ధం అని వైద్య విద్య కోసం చాలామంది భారతీయ యువత అక్కడ చదువుకోవడానికి వెళ్ళారు అంతా డిపెండెంట్ అవును అవునవును చనిపోయారు అవును అదైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్ పాపం కదా వాళ్ళు ఏదో విషయంతో వెళ్ళి అసలు ఇది జరుగుతుందని తెలియదు జరిగిన తర్వాత కూడా అది వాళ్ళని మన ప్రభుత్వం ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తుంది కానీ వాళ్ళు ఎక్కడో దూరంలో ఉండిండవచ్చు ఆ టైంలో ఇంకా అది అసలు చాలా బాధాకరం అయితే మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం
ఇండియా భారతీయుల చాలా మంది భయ భ్రాంతులకు గురవుతున్నారు అక్కడ ఉండే చదువుకున్న విద్యార్థులు అంటున్నారు. అవునవును, అదైతే వాస్తవమే. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా పాపం చాలా బాధపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు భారతదేశం? ఉక్రెయిన్ దేశం, ఉక్రెయిన్కే చేయాలి. అసలు చేస్తుంది, కాకపోతే వీళ్ళు ఏంటంటే శాంతి ఒప్పందం గురించి మనం యుద్ధం చేస్తే బాగుండదని మనం సపోర్ట్ చేస్తాం, అంతేగాని శాంతి జరిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మనకు తెలిసి అయితే. ఒక పౌరుగా చెప్పాలనుకుంటుందంటే ప్రపంచమంతా శాంతి ఉండాలా? ఏ యుద్ధం అనేది సామాన్య పౌరులకు చాలా బాధపరుస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు శాంతియుతంగా చర్చలు జరిపించుకొని వారికి వచ్చిన నచ్చిన ఒపీనియన్స్ తీసుకుంటే చాలా మంచిది. వాళ్ళ యుద్ధాల వల్ల వారి యొక్క చేసేదాన్ని బట్టి సామాజికంగా అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర రేట్లు కూడా చాలా పెంచుతాయి. ఇంకా మేము చూస్తే నిదానంగా సన్ఫ్లవర్ ఆయిల్ అయితేమి, క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, తర్వాత మనకు పెట్రోల్ కూడా పెరుగుతుంది అనమాట. ఒక యుద్ధము భారతదేశ ఆ యొక్క దేశాలనే కాకుండా ప్రపంచాన్ని అన్నిటికీ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆర్థికంగా చాలా పతన స్థితిలోనికి దేశాన్ని తీసుకెళ్తుంది. కాబట్టి ఏ యుద్ధాలు చేసుకున్నా కూడా శాంతియుతంగా చేసుకొని చర్చలు అనేది సామరస్యంగా చేసుకుంటే మంచిది అనమాట. సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వాలు ఏం చూడాలంటే ప్రజలను శాంతిని కోరుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రభుత్వాలు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా నేను అనుకుంటున్నాను. ఫైనల్గా కరోనాతో స్టాక్ మార్కెట్లు అనేది పూర్తిగా కుప్పకూలాయి. మరి ఈ యొక్క దేశాల యుద్ధం వలన స్టాక్ మార్కెట్కి ఎటువంటి నష్టం వాటిల్లో అవకాశం ఉందంటారు బిజినెస్ పరంగా? ఆ బిజినెస్ పరంగా నష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్లో మనం ఏమేమి ఉక్రెయిన్ నుంచి అయితే రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ ప్రోడక్ట్స్ వాళ్ళు ఇప్పుడు ఉద్దం ఉంది కాబట్టి వాళ్ళు సప్లై చేయలేరు. అప్పుడు సప్లై చేయనప్పుడు డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతూ స్టాక్ ఉండదు కాబట్టి ఆ స్టాక్ వాల్యూ అనేది ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సార్.